హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. మనం ఇప్పుడు వేరుశెనగ పప్పు కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: వేరుశెనగ పప్పు 1 కప్, ఎండు మిరపకాయలు 10, వెల్లుల్లి రెమ్మలు 10, ఎండు కొబ్బరి 2 అంగుళాలు, ఉప్పు టేస్ట్కి సరిపడ, కారం టేస్ట్కి సరిపడ, బెల్లం చిన్న ముక్క. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేరుశెనగ పప్పుని దోరగా వేయించుకోండి. వేరుశెనగ పప్పు వేగాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని ఎండు మిరపకాయలు వేయించుకోండి. పల్లి కారంకి ఎండు మిరపకాయలు ఈ విధంగా వేయించుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండు మిరపకాయలు వేగాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. వేరుశెనగ పప్పు పల్లీలు కూలైన తర్వాత మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోండి. ఇందులో వేయించుకున్న ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోండి. ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోండి. వేరుశెనగ పప్పు పొడికి బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేరుశెనగ పప్పు పొడి మిక్సీ పట్టుకోవాలి. వేరుశెనగ పప్పు పొడి రెడీ అయింది. మనం వేరుశెనగ పప్పు పొట్టు తీసుకోకుండానే కారం రెడీ చేసుకున్నాము. మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు. మన వేరుశెనగ పప్పు కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేరుశెనగ పప్పు పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.